నేను మీ పేర్నాడ్ శ్యాంప్రసాద్ రెడ్డి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేయుచున్నాను. మార్చి 13న జరిగే ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్ లో సీరియల్ నెంబర్ 2లో నా పేరు ఫోటో పక్కన 1 వేసి వేయించి ఆశీర్వదించే ప్రార్థన. వేసవిలో ఈత కొట్టి సరదా తీర్చుకోవాలని చెరువులు, వాగులు, కుంటలు, రిజర్వాయర్ల వద్దకు వెళ్తున్నారు. అదేవిధంగా సక్రమంగా ఈత రానివారు, ఈత నేర్చుకోవాలనేవారు నీటిలోతు తెలియక నీటి ప్రమాదాలకు గురవుతున్నారు. ఇలా సరదా ఈత మాటున ప్రమాదం పొంచి ఉంది. ఇటీవల వరుసగా జరుగుతున్న నీటి ప్రమాదాలతో నెల్లూరు జిల్లా లింగసముద్రం పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎస్ఐ వెంకట్రావు ఆధ్వర్యంలో సిబ్బంది చెరువులు, నీటి గుంటలు, రాళ్లపాడు జలాశయం వద్ద ఈత నిషేధిత బోర్డులు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ జిల్లా ఎస్పీ విజయరావు ఆదేశాలతో మండలంలోని ప్రమాదకర నీటి ప్రాంతాలను గుర్తించినట్లు చెప్పారు. అక్కడ నిషేధిత బోర్డులు ఏర్పాటు చేశామని చెప్పారు. వేసవిలో సెలవులు, ఒంటిపూట బడులు కావడంతో విద్యార్థులు, యువత ఇంటి వద్దనే ఉంటారన్నారు. స్నేహితులతో కలిసి సరదాగా గడిపేందుకు ఈతకు వెళ్తుంటారన్నారు. తల్లిదండ్రులు పిల్లలను ఈతకు వెళ్లనీయకుండా అప్రమత్తంగా ఉండాలని ఎస్ఐ సూచించారు. నెల్లూరు జిల్లా గౌరవనీయులు విజయరావు సారి ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు మన లింగసముద్రం మండలంలోని చెరువులు, అదేవిధంగా మన రాళ్లపాడు ప్రాజెక్టు వద్ద ఎటువంటి డ్రౌనింగ్ కేసులు నమోదు కాకుండా ప్రమాద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మండలంలో ఉన్న చిన్నపిల్లలు ఉంటారు కాబట్టి వారి యొక్క తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని ఎటు పరిస్థితుల్లో సమ్మనిస్తుంది కాబట్టి ఈతలకి వెళ్లకుండా జాగ్రత్త పడి ఎటువంటి డ్రౌనింగ్ కేసులు బారిన పడకుండా అన్నీ నెల్లూరు జిల్లా లింగసముద్ర మండలం మొగిలిచర్లలో కొలువైన దిగంబర అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి సన్నిధిలో దత్త దీక్ష ఇవ్వబడును. మండల దీక్ష మార్చి 16, 17, 18 తేదీల్లో, అర్ధమండల దీక్ష ఏప్రిల్ 5, 6 తేదీల్లో ఇవ్వబడును. స్వీకరించదలచిన భక్తులు దత్తాత్రేయ స్వామి మందిరం వద్దకు చేరుకోవాలని కోరుచున్నాము. దీక్షలో ఉన్న స్వాములకు మధ్యాహ్నం, రాత్రివేళల్లో ఉచిత ఆహార ప్రసాదములు ఏర్పాటు చేయబడ్డాయి. ఏప్రిల్ 26న జరిగే స్వామివారి కలస మహోత్సవంలో దత్త దీక్షాదారులచే అభిషేకము చేయబడును. ఏప్రిల్ 27న జరిగే శ్రీ దత్తాత్రేయ స్వామి ఆరాధన మహోత్సవం రోజున దీక్ష విరమణ జరుగుతుంది. దీక్ష స్వీకరించి స్వామివారి కృపకు పాత్రులు కాగలరని కోరుచున్నాము. వివరాలకు 9949753615, 9089736999, 9484875 నంబర్లను సంప్రదించగలరు. ఇట్లు వ్యవస్థాపక ధర్మకర్త.